కదలకు వచ్చేసాయి. స్టార్ట్ చేశారా? ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి, ప్రజా జీవితాన్ని స్తంభింపజేసే నిరసన కార్యక్రమాలు చేయడానికంటే ముందు ప్రజల యొక్క బాధలు అర్థం అవ్వాలన్నా అవగతం అవ్వాలన్నా గొప్ప దైవభక్తి దైవభీతి కలిగినటువంటి వ్యక్తి కింద చెప్పబడేటువంటి మోడీ గారికి మంచి సద్బుద్ధిని మనుషులు చెప్తే అర్థం కాల, ముఖ్యమంత్రులు చెప్తే అర్థం కాల, కనుక మాధవుడు చెప్తే అర్థమవుతుందేమో అని ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి ప్రముఖ శివాలయం, ఇవాళ సోమేశ్వరాలయమైనటువంటి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి 108 బిందులతో ఈ కోనేరు నీళ్లతో అభిషేకించి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడంతో పాటు మోడీ గారికి అవగతం అయ్యేటట్టుగా కూడా ఆయనే చేయాలని కోరుకుంటూ జన జీవితాలు స్తంభింపజేసుకుని ఇవాళ మోడీ గారిని బలపరిచినందుకు గాను 50 మంది తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా బలహీనులు అయిపోయి తమ సొంత షాపులు కట్టేసుకుని సొంత జీవితాలు పాడు చేసుకుని రోడ్ల మీదకి వచ్చేటువంటి దిక్కుమాల జీవితం మాకు ప్రసాదించిన మోడీ గారికి ఇవాళ దేవుడి సమక్షంలో ఆయన చెప్తేనే అర్థమవుతుందేమో, మనుషులు చెప్తే అర్థం కావట్లా, ముఖ్యమంత్రులు చెప్తే అర్థం కావట్లా, పెద్ద పెద్ద మహానుభావులు చెప్తే అర్థం కావట్లా కాబట్టి మా బాధలు ఆయనకు అర్థమై బడ్జెట్లో ఎలాకేషన్ సంగతి ఎలా ఉన్నా ప్రత్యేక హోదా అనేటువంటిది ఇస్తే తప్ప రాష్ట్రంలో ఎన్నో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కుదరదని నమ్ముతూ ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇచ్చేటువంటి బుద్ధి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని ఇవాళ ఇక్కడ శివాలయంలో అభిషేకంతో పాటు దగ్గర ఉన్నటువంటి పెద్దపురం చర్చిలో కూడా కొవ్వొత్తుల ఆరాధనతో పాటు మసీదులో కూడా మోకాల మీద ఆరాధన చేసి తెలియజేసుకుంటూ జనసేన శ్రేణులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు రాజకీయ పార్టీలు ఉన్నవి పోరాడడానికి సామాన్య ప్రజల్ని సాధ్యమైనంత తక్కువ ఇబ్బందులు పాలు, అంటే ఇవాళ మనం షాపులు కట్టించడం బోలంత బలం ఉంది, వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు, షాపులు కట్టింగ్ చేసి ఇవాళ వాళ్ళకి వచ్చేటువంటి 500 రూపాయలు 300 రూపాయలు ఆ డబ్బులకి గండి కొట్టడం కంటే ముందు ఇవాళ ఆ రకమైన ఇబ్బందులు కలగకుండా కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా చేసేటువంటి ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలందరూ కూడా మా ముఖ్యమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని, సాధ్యమైనంత విధంగా మనం చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి కూడా ప్రతి సోషల్ మీడియా మిత్రుడు సోషల్ మీడియా కార్యకర్త కూడా సహకరించాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, 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 జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. ఓం నమః శివాయ.